వ్యవసాయం రోజు రోజుకు కొత్త పుంతలు తోకుతోంది. నూతన సాగు పద్ధతుల నేపథ్యంలో వివిధ రకాల అత్యాధునికమైన యంత్రాలు పనిముట్లపై అవగాహన కల్పించడానికి కిసాన్ ఫోరం ఆధ్వర్యంలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. సాగులో అత్యధిక దిగుబడులు సాధించడానికి మెలకువలు అందిస్తున్నారు. అత్యాధునిక రోబోటిక్ పరికరాలు, డ్రోన్లు సైతం వ్యవసాయ ప్రదర్శనలో ఆకట్టుకున్నాయి. హైదరాబాద్లోని హైటెక్స్లో కిసాన్ ఫోరం ఆధ్వర్యంలో 2024 కిసాన్ వ్యవసాయ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు ఈ ప్రదర్శన కొనసాగనుంది. రైతులకు అవసరమైన అత్యాధునిక వ్యవసాయ పరికరాలు, పనిముట్లు ఇందులో కొలువుదీరాయి. వ్యవసాయ రంగంలో విభిన్న రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎగ్జిబిటర్లకు ఇదొక వేదికగా మారింది. ఈ ఎగ్జిబిషన్లో వ్యవసాయ యంత్రాలు, వివిధ రకాల పనిముట్లు, ఇంప్లిమెంట్స్, ఐఓటీ ఇన్ అగ్రికల్చర్ టెక్నాలజీస్, అంకుర సంస్థలు, కాంట్రాక్ట్ ఫార్మింగ్ సొల్యూషన్స్ సహా విస్తృతమైన ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. వీటితో పాటు మనుషుల ప్రమేయం లేకుండా వినియోగించే పరికరాలు ఆకట్టుకుంటున్నాయి. వ్యవసాయ కూలీలకు ధీటుగా పనిచేసే విధానంతో తక్కువ ఖర్చుతో యంత్రాలను వినియోగించడం వల్ల మేలైన దిగుబడులు పొందవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. ఇక్కడ సెకండ్ ఎడిషన్ అన్నమాట. ప్రస్తుతానికి ఫిబ్రవరి 1, 2, 3 డేస్ మనకి మొత్తం 2 హాల్స్లో ఉన్నాయి. కంపెనీస్, ఎగ్ రిలేటెడ్ కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తున్నారు. హాల్ 1, హాల్ 3 రెండు ఉన్నాయి. ఇందులో అగ్రి ఇన్పుట్ రిలేటెడ్ కంపెనీస్ ఉన్నాయి, ఇరిగేషన్ రిలేటెడ్ కంపెనీస్ ఉన్నాయి, ప్లాస్టికల్చర్ రిలేటెడ్ కంపెనీస్, టూల్స్, మెషినరీస్ అండ్ మనకి డ్రోన్ కంపెనీస్, రోబోటిక్ కంపెనీస్ కూడా పార్టిసిపేట్ చేశారు పెద్ద సంఖ్యలో. మనకి అగ్రి ఇన్పుట్ లో వచ్చేసి పెద్ద బ్రాంచ్ కోరమాండల్ వచ్చింది, ఏరీస్ అగ్రో లిమిటెడ్ వచ్చాయి, ఇలా డిఫరెంట్ కంపెనీస్ వచ్చాయి బ్రాంచ్ లో. ఇరిగేషన్ లో వచ్చేసి మనకి నెటాఫిమ్ వచ్చింది, కిర్లోస్కర్ బ్రదర్స్ వచ్చారు అండ్ మనకి హస్కురాన్ వచ్చారు ఇంప్లిమెంట్స్ నుంచి. మెషినరీ రిలేటెడ్ లో చైనా కంపెనీ వచ్చి పార్టిసిపేట్ చేసింది, లోవోల్ అండ్ మనకి అగ్రి డిపార్ట్మెంట్, హార్టీ డిపార్ట్మెంట్, అగ్రి యూనివర్సిటీ, హార్టీ యూనివర్సిటీ అండ్ సిమాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు మనకి. అండ్ తెలంగాణ హార్టికల్చర్ అసోసియేషన్ వాళ్ళు కాన్ఫరెన్స్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు హాల్ 3లో. మనకి వ్యవసాయంలో ఉండే కొంది ఎట్లా అవుతుందంటే లేబర్ దొరక్క చాలా ప్రాబ్లమాటిక్గా అయిపోయి వ్యవసాయం అనేది తగ్గిపోతా ఉంది. పొలాలు ఉంటా ఉన్నాయి, వ్యవసాయం చేసేవాళ్ళు లేరు. కానీ మళ్ళీ వ్యవసాయం ఇదే స్టేజ్లో అంటే పాత పద్ధతిలో రావాలి అని పనులన్నీ సులువైపోవాలి, కష్టంగా అనిపించకూడదు, అందరూ ఉద్యోగాలకి వాటికి వీటికి వెళ్ళిపోతా ఉన్నాం. అందుకని చెప్పేసి మనం రిమోట్తో వాడే టెక్నాలజీతో అగ్రికల్చర్ ఆపరేషన్స్ అన్ని జరగాలి, అప్పుడు మాత్రమే యువత అనేది వ్యవసాయం వైపు ముందుకు చూపగలుగుతారు అనేది ఒక ఆస్పెక్ట్. అయితే మెషినరీలో ఖచ్చితంగా అంటే నాణ్యత అనేది ఎక్కువగా ఉంటుందో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సరికొత్త రోబో టెక్నాలజీ అనేది డెవలప్ చేయడం జరిగిందండి. ఈ మనకి రోబోలు వచ్చేసి మెట్ట పంటలు, పళ్ళ తోటల్లో అంతర్సేద్యాలు చేయడానికి ఉపయోగపడతాయి. గొర్రు, గుంటక, రోటోవేటరు, స్ప్రేయరు ఆ సిస్టమ్స్ ప్రజెంట్ ఇచ్చామండి. ముందు ముందు రోజుల్లో విత్తనాలు వేసుకోవటం, మొక్కలు నాటుకోవటం, అట్లానే మనకి డ్రోన్లు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రన్ అయ్యేలాగా చూస్తా ఉన్నాం. వ్యవసాయ ప్రదర్శనలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి 140 మందికి పైగా ఎగ్జిబిటర్లు, అగ్రి పరిశ్రమల ప్రముఖులు పాల్గొన్నారు. నూతన ఆవిష్కరణలు, అంకుర సంస్థలను ప్రదర్శనలో ఉంచారు. ఈ వేదికలో వ్యవసాయానికి అనుకూలమైన తాజా ఉత్పత్తులు, రైతుల్లో నెలకొన్న అనేక సందేహాలకు పరిష్కార మార్గాలు అందిస్తున్నామని నిర్వాహకులు భావిస్తున్నారు. ఫార్మర్స్ కి ఉపయోగపడడానికి మేము డ్రోన్స్ ద్వారా ఫెర్టిలైజ్ చేయడానికి, మేము న్యూ టెక్నాలజీని ఫార్మర్స్ కి ఇంట్రొడ్యూస్ చేయడానికి వచ్చామండి. అయితే ఇది డ్రోన్ కి వచ్చేసరికి 10 లీటర్స్ అండి, ఒక ఎకరానికి వచ్చేసి 10 లీటర్స్ కొడుతుందండి. మనకి 4 మినిట్స్ లోనే అయిపోద్ది. మనం చూసుకున్నట్లయితే, ఫార్మర్స్ ని చూసుకున్నట్లయితే ఒక రోజంతా ఒక ఎకరం కొట్టడం జరుగుతుంది. అలాంటిది మనకి ఒక ఎకరం ఒక 4 నిమిషాల్లోనే కొట్టేసి మనకి 4 నిమిషాల తర్వాత మనం ఇంకేదైనా పని చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. అలాగే ఒక ఎకరం కొట్టాలంటే చాలా మందిని పని వాళ్ళని పెట్టడానికి చాలా ఖర్చు. అలాంటిది ఇది చూసుకున్నట్టే తక్కువ ఖర్చుతో, తక్కువ టైంతో ఫార్మర్స్ కి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి మీ డ్రోన్ తీసుకురావడం జరిగిందండి. ఇది ఎకరానికి వచ్చేసి 10 లీటర్స్ అండి. డ్రోన్ కెపాసిటీ ఏంటంటే ఒక బ్యాటరీకి వచ్చేసరికి 5 ఎకరాల వరకు, 5 ట్యాంకుల వరకు మా డ్రోన్ కెపాసిటీ ఉంటుంది. అగ్రికల్చర్ స్ప్రేయింగ్ డ్రోన్స్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ. సో మనది 2 రకాల డ్రోన్స్ ఉన్నాయి మనకి. మన టైప్ సర్టిఫైడ్ డ్రోన్స్ అనమాట, కంప్లీట్లీ మన సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్, డీజీసీ అప్రూవల్ డ్రోన్స్ అనేవి, ఇండియాస్ ఫస్ట్ డీజీసీఎల్ అప్రూవల్ డ్రోన్. సో మనకేంటే దీని ద్వారా బ్యాంక్స్ లోన్స్ వస్తాయి, సబ్సిడీస్ వస్తాయి ఈ డ్రోన్స్ తీసుకోవడం వల్ల. సెకండ్ ఏంటంటే ఇది మాది కంప్లీట్ రీసెర్చ్ బేస్డ్ డ్రోన్ అనమాట. సో డైరెక్ట్ గా అంటే అసెంబ్లీ చేయకుండా కొంత పిహెచ్డీ యూనివర్సిటీ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వాళ్ళ ద్వారా రీసెర్చ్ చేసి కొంత కొన్ని ఫీచర్స్ అప్డేట్ చేసుకుని 7 క్రాప్స్ మీద మేము
మేము రీసెర్చ్ చేసి లక్ష ఎకరాల మీద రీసెర్చ్ చేసి ఎస్ఓపీస్ కూడా రిలీజ్ చేసాం. అవి గవర్నమెంట్ అప్రూవల్స్ కూడా వచ్చాయి. సో మనది ఏంటంటే 10 లీటర్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. సో 2 కేటగిరీస్ ఆఫ్ డ్రోన్స్ ఉంటాయండి మావి. సో ఒకటి స్మాల్ కేటగిరీ, మీడియం కేటగిరీ. మధ్య కాకుండా మాది మెయిన్ థింగ్ ఏంటంటే మల్టీపర్పస్ డ్రోన్ అనమాట. ఒక నాట్ ఓన్లీ ఫర్ స్ప్రేయింగ్, మనకి గ్రాన్యులర్ స్ప్రెడర్ కింద అంటే యూరియా డిపిఆర్ అంటూ కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డైరెక్ట్ సీడింగ్ ఉంది, ఒకటి సీడింగ్ కూడా చేస్తుంది. నెక్స్ట్ థర్మల్ ఫాగింగ్, క్రాప్ మానిటరింగ్, నెక్స్ట్ క్యారింగ్ ఏమైనా థింగ్స్ క్యారీ చేసుకునేటివి. సో అన్ని రకాలు కూడా యూస్ చేసుకోవచ్చు ఫార్మర్. దాని ఏంటంటే 365 డేస్ కూడా ఫార్మర్ కి యూజ్ అయ్యేటట్టు డిజైన్ చేసుకున్నారన్నమాట డ్రోన్. తెలంగాణ హార్టికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో సమాచార సెమినార్లు, ముఖాముఖీలు ఏర్పాటు చేశారు. వ్యవసాయంలో ఉపయోగించే పలు రకాల డ్రోన్లను ప్రదర్శనలో ఉంచారు. వాటిని ఎలా వినియోగించాలి, ప్రాధాన్యమేంటో వివరిస్తున్నారు.